లోకేష్ చేపట్టిన పాదయాత్ర పోలవరం నియోజకవర్గంలో 200వ రోజు జరుపుకుంటోంది. 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు చేరుకోవాలని తొలుత నిర్ణయించిన నిర్దేశిత లక్ష్యం కన్నా ముందే రోజుకు 13.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ 200 రోజుల్లోనే 2710 కిలోమీటర్లను లోకేష్ అధిగమించారు. ఎండ వానలకు వెరవకుండా ముందుకు సాగుతుండగా ప్రాంతాలకు అతీతంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు. చేతులకు గాయాలైనా భుజం నొప్పి బాధిస్తున్నా లోకేష్ విశ్రమించడం లేదు. అనివార్య పరిస్థితుల్లో తప్ప ఇప్పటి వరకు విశ్రాంతి కోసమని ఏ ఒక్కరోజు యాత్రకు విరామం ప్రకటించలేదు. జనంతో మమేకమవుతూ సమస్యల్ని ఓపిగ్గా వింటూ నేనున్నాననే భరోసా ఇస్తూ ముందుకెడుతున్నారు. 200 రోజుల్లో దాదాపు 4000 వినతులు అందగా లక్షలాది మంది నేరుగా కలుసుకుని సమస్యలు విన్నవించుకున్నారు. మొత్తం 200 రోజుల పాదయాత్రలో 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించారు. ఇప్పటి వరకు 64 బహిరంగ సభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. రాయలసీమలో ఏ నాయకుడు చేయని విధంగా 124 రోజుల పాటు 1587 కిలోమీటర్ల పాదయాత్ర చేసి లోకేష్ కొత్త చరిత్ర సృష్టించారు. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. విజయవాడలో ఏకంగా వేకువజాము 3:30 వరకు మహిళలు, యువత లోకేష్ కోసం రోడ్లపై ఎదురు చూశారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రోజు 2000 మంది అభిమానులు బస కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రకు అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రచార రథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. లోకేష్పై 3 కేసులు నమోదు చేశారు. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితో సహా 46 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. అయినప్పటికీ భయపడకుండా 4 జగన్ పాలనా వైఫల్యాల్ని ఎండగడుతూ వైకాపా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ లోకేష్ అడుగు ముందుకేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గమనించిన లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1-time సెటిల్మెంట్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో నోటిఫికేషన్, ఏటా జాబ్ క్యాలెండర్, పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీలతో యువతకు భరోసా ఇస్తున్నారు. మొబైల్ ఫోన్లకే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు పంపిస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్ వంటి హామీలు ఇచ్చారు. అమరావతి రైతుల గోడు విని మేమున్నామనే భరోసా కల్పించారు. రానున్న రోజుల్లో సగటు ప్రయాణాన్ని మరికాస్త పెంచి నవంబరు నాటికే తన యాత్రను పూర్తి చేసే ప్రయత్నాల్లో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.